देश में करोना विजृंभण उधृत रूप दाचुतुंది గడిచిన 24 గంటల్లో 83347 మందికి కొత్తగా పాజిటివ్ నిర్ధారణ కాగా 1085 మంది మృతి చెందారు దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 90000 మార్క్ దాటింది కాగా కోవిడ్ రికవరీ శాతం పెరగడం ఒకింత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది గడిచిన 24 గంటల్లో 953683 మందికి పరీక్షలు నిర్వహించగా 83347 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో మొత్తం కేసుల సంఖ్య 56046011 కు చేరింది తాజాగా 1085 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 90000 దాటింది మరోవైపు కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది నిన్న ఒక్క రోజే 89746 మంది కోలుకోగా ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45087613 కి చేరింది ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 968377 గా ఉంది ఇక రికవరీ రేటు 81.25% పెరగగా మరణాల రేటు 1.59% ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ముఖ్యంగా జర్నలిస్టులకు వారధుల ప్రెస్ అకాడమీ పనిచేస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారాన్ని అందించడం ద్వారా సాధారణ ప్రజలకు కూడా ప్రెస్ అకాడమీ సేవలు చేరువ చేస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో విస్తరిస్తున్న మీడియాకు అనుగుణంగా పెరుగుతున్న జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు ఆర్ఎన్బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రెస్ అకాడమీని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు ప్రభుత్వ పథకాలు వాటి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు అకాడమీ వెబ్‌సైట్‌ను సంపూర్ణంగా మార్చబోతున్నామని వివరించారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సంపూర్ణ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు ఆన్లైన్ ద్వారా జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు ఈ నెల 26వ తేదీన విశాఖపట్నం జిల్లాతో శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు వార్తల్ని గుర్తించడం సేకరణ వివిధ అంశాలకు సంబంధించిన వార్తల్ని రాసే విధానాల నుంచి ఆన్లైన్ జర్నలిజం టెలివిజన్ల విషయాలు మానసిక ఒత్తిడిని అధిగమించడం దాకా దాదాపు 20కి పైగా అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామన్నారు శిక్షణ శాస్త్రీయంగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి జర్నలిస్టు అనుమానాల నివృత్తి చేసుకునే విధంగా ఉండాలనే ధ్యేయంతో జిల్లాల వారీగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఉద్దండులైన సీనియర్ జర్నలిస్టులతో పాఠ్యాంశాల బోధన చేయిస్తామన్నారు ప్రెస్ అకాడమీ వెబ్‌సైట్‌ను సమాచార స్రవంతిల తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ వెల్లడించారు కేవలం ప్రెస్ అకాడమీ కార్యకలాపాలకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వాటి వివరాలను సరళమైన భాషలో వెబ్‌సైట్ లో అప్లోడ్ చేస్తామని తద్వారా ప్రజలకు వాటిపైన అవగాహన కలుగుతుందన్నారు ఈ వివరాలు జర్నలిస్టులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయన్నారు జనరల్ పబ్లిక్ కి కూడా ఏ రకంగా దీని ఉపయుక్తంగా తయారు చేయాలి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకు మెరుగైన శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి మారుతున్న కాలమాన పరిస్థితులు సాంకేతిక అభివృద్ధి వీటన్నిటి దృష్ట్యా మనం ఎట్లా ప్రిపేర్ కావాలి కమ్యూనిటీ ఎట్లా మళ్ళీ జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రజలకు ఉపయోగపడే రకంగా తయారు కావాలి ఉన్న ఛాలెంజెస్ని ఏ రకంగా ఎదుర్కోవాలి వీటి మీద సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు అనేకం రూపొందించాం ఇదే విధంగా ఇప్పుడు పనిచేస్తున్న గ్రామీణ విలేకరులతో పాటుగా డెస్కుల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఒక శిక్షణ ఇద్దాము ఇచ్చి ఒక సమగ్రంగా మనం కమ్యూనిటీని తీర్చిదిద్దుకుందాం అనే ఒక తపనతోనే ఇవన్నీ మొదలుపెట్టాం ఏ జర్నలిస్టులకు శిక్షణ అవసరమైన సమాచారం అందుబాటులో ఉండడం కోసం ఒక వెబ్‌సైట్‌ను కూడా సమగ్రమైన సమాచారంతో ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని అకాడమీ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు పొందడానికి మన జనానికి ఏ రకంగా దాన్ని చేరవేయాలనో తెలియజేస్తూ కూడా దాన్ని మీకు ఒక సోర్స్
తయారు చేసి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రస్థానానికి మేము ఉన్నాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ విత్రేక విధానాలపై కార్మిక సంఘాల జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది। కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్మిక హక్కులు కలరసే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కార్మిక సంఘ నేతలు తీవ్రంగా ఖండించారు। రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామనే సాకుతో కార్మిక వర్గంపై పెనుభారాలు మోపుతుందని వారు ఆరోపించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ విత్రేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। లెనిన్ సెంటర్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర నాయకుడు ఓబిలేషు, సిఏటియు రాష్ట్ర నాయకుడు వి ఉమామహేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పోలారి నేతృత్వం వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గంపై భారాలు మోపడం అధికమైందన్నారు। కార్మిక హక్కులు కాలరాసే విధంగా చట్టాలు సవరణ చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు। రాష్ట్రంలో మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా రాజకీయ పక్షాలు వ్యవహరిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు। కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దివాలా కోరు విధానాలకు వైసీపీ టీడీపీ పార్లమెంటులో ఆమోదం తెలపడం సిగ్గుచేటని వారు వ్యాఖ్యానించారు। పార్లమెంటులో నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ ఆందోళనలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। 10 కేంద్ర కార్మిక సంఘాలు అనేక స్వతంత్ర ఫెడరేషన్లు అంతా కలిసి 3వ విడత కొనసాగింపుగా అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2వసారి పెద్ద ఎత్తున ఇదివరకే ఆగస్టు 9వ తారీఖు అంతకు ముందు జూన్ మాసంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి। ఇది 3వ విడత దేశవ్యాప్త ప్రత్యక్ష కార్యాచరణ। ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు ఉద్యమాలు జరుగుతూ ఉండినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రము ఖాతరు చేయకుండా తన యొక్క దుష్ట విధానాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది। అందులో భాగమే ఇవాల మొట్టమొదటగా ప్రభుత్వ రంగ సమస్తలన్నింటిని నిర్వీర్యం చేశారు, వాటిని సమాధి చేశారు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులన్నింటినీ ప్రైవేట్ సెక్టార్కి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। రెండవది కార్మికులకు ఇంకేమాత్రము మిగలకూడదని చెప్పేసి వారికి ఉన్నటువంటి చట్ట రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించడానికి వీలుగా 3 కోట్లు తీసుకొచ్చారు। ఇప్పటికీ పార్లమెంటులో 1 ఆమోదం జరిగింది, 2 ఎదురు చూస్తూ ఉన్నాయి। దశాబ్దాల తరబడి సృష్టించుకున్నటువంటి సంపద మొత్తాన్ని కూడా ఒకవైపున కరోనాతో ప్రజలు బాధపడుతుంటే వాళ్ళకి ఏమాత్రం ఉపశమనం కలిగించకుండా అందులో ఫెయిల్ అయినటువంటిది ఈరోజు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి పద్ధతిలో అన్ని రంగాల్లో అటు పబ్లిక్ రంగాన్ని అమ్మేయటం కానీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు ఇవ్వటం కానీ అదే రకంగా ఈరోజు దానికి అడ్డంగా ఉన్నటువంటి చట్టాలని మార్చటం కానీ వీటన్నిటినీ కూడా చాలా దుర్మార్గంగా చేస్తున్నారు। పైకి మాత్రం చాలా తేనె పూసినటువంటి పద్ధతిలో నినాదాలు మాత్రం ఇస్తున్నారు। ఆత్మనిర్భర భారత్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి। మేము ఒకటే అడుగుతున్నాం, రైల్వేల్ని అమ్మేసిన తర్వాత బ్యాంకుల్ని అమ్మేసిన తర్వాత అదే రకంగా పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని అమ్మిన తర్వాత నీకు సహాయం చేసేటటువంటి వాడు ఎవడయ్యా అని, నీ కాళ్ళ మీద నువ్వు నుంచోగలుగుతావా? ప్రపంచం అంతా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో జీడిపి పడిపోయింది, అది పైకి లేవాలి అంటే నిలబడాలంటే ప్రజలకు సహాయం చేయాలి। ఈ రోజు ప్రజలకు సహాయం చేసే విషయం ఏం ఆలోచించట్లా? మొన్ననే పార్లమెంట్లో నిరంకుశంగా అప్రజాస్వామికంగా రైతు బిల్లు ఆమోదించారు, నిన్న పార్లమెంట్లో కార్మిక లేబర్ కోడ్లకు సంబంధించిన ప్రవేశపెట్టి ఆమోదించారు। ప్రతిపక్షం లేకుండా ఇలాంటి నిరంకుశ పద్ధతిలో చేస్తూ ఉంది, ఇలాంటి నిరంకుశ పద్ధతి వ్యతిరేకంగా ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయి, ఒకే ఒక్క ఉదాహరణ, నిన్నటిదాకా 100 మందికి పైగా ఉన్న కార్మిక సంస్థల్లో కార్మికులను తొలగించాలంటే ప్రభుత్వం అనుమతి కావాలి, కానీ ఈరోజు ఆ సంఖ్యను 300 పెంచారంటే 300 మంది కార్మికులు ఉన్న సంస్థల్లో కార్మికులకి రక్షణ లేకుండా చేశారు। అలాంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానం వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది। ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్ననే వ్యాట్ మీద మరి 10% పన్ను పెంచి ప్రజల భారం వేస్తూ ఉంది, ఆటో కార్మిక భారం వేస్తూ ఉంది, బీఓసీ రంగానికి సంబంధించిన 450 కోట్లను దోచుకుంటా ఉంది। ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాన్ని, కార్మిక వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకుపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తు ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం। ఇప్పటికసేపు ప్రకటనలు।